హలో వాయిస్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మురళీధర్ జాడి. సో మనం ఈ వీడియో అనేది ఎస్సీసీఎల్ సింగరేణి ఐటీ ఎలక్ట్రీషియన్ సంబంధించి సెకండ్ బ్యాచ్ అంటే ఆఫ్లైన్ సెకండ్ బ్యాచ్ స్టార్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు షార్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ఆఫ్లైన్ బ్యాచ్ అనేది హనుమకొండలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో చూడండి ఒకసారి, ఆఫ్లైన్ సెకండ్ బ్యాచ్ అట్ హనుమకొండ. ఓన్లీ హనుమకొండలో ఉంది, మన బ్రాంచ్ హైదరాబాద్లో లేదు, ఓన్లీ హనుమకొండలోనే ఉంది. సో ఇది ఆల్రెడీ ప్రారంభించాము, ఈరోజు May 3 అనగా ఈరోజు ప్రారంభం అయ్యింది. సో ఇప్పుడు మన ఉపస్థాపన స్ట్రాటజీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్, మనకు ఉన్న సిలబస్ మొత్తంలో నాన్ టెక్నికల్ ఉంది, టెక్నికల్ ఉంది. టెక్నికల్ సిలబస్తో పాటు నాన్ టెక్నికల్ కూడా నేనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. అంటే వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఐటీ లిటరసీ కూడా ఉంది, లైక్ ఇప్పుడు ట్రిగోనోమెట్రీ కూడా ఉంది. వాటి అన్నిటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. కంప్లీట్ సిలబస్ పవర్ సిస్టమ్తో పాటు, నెట్వర్క్స్తో పాటు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అండ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్. ఈ సబ్జెక్ట్స్ ఏ విధంగా అయితే నేను డిస్కస్ చేశానో అదే తరహాలో ఈ మిగతా టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ నుండి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే మనం వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ నుండి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వీటికి సపరేట్ కోటా కూడా మెన్షన్ చేశారు, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. ఇవి కూడా మనమే డిస్కస్ చేస్తాం, మీరు ఎక్కడ డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, ప్రతిదీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ MCQs. ఓకే, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్. సో మనం ఇక్కడ ఏదైతే టాపిక్ డిస్కస్ చేశామో ఆ టాపిక్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో CRO అని క్లాస్ రూమ్ ఆబ్జెక్టివ్ డిస్కస్ చేస్తాం. క్లాస్ రూమ్ ఆబ్జెక్టివ్ అనేది అండ్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఇస్తున్నాం, అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది వివరంగా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, టెర్మినాలజీ ఇంగ్లీష్, ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఎందుకు అని అంటే పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. దీని తర్వాత ఎగ్జామ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ ఏముంటుంది, మీకు కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత, లైక్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇండక్షన్ మెషిన్ ఉంది, సింక్రోనస్ మెషిన్ ఉంది, అదేవిధంగా DC మెషిన్స్ ఉంది. ఈ మెషిన్స్ అన్నీ ఇండివిజువల్గా అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతాము, కానీ 4 మెషిన్లను కలిపి మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతాము, దాన్నే మనం ఏమంటున్నాం మాక్ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది, సబ్జెక్ట్తో టచ్ కోల్పోరు. సో ఈ విధంగా సక్సెస్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు. గ్రాండ్ టెస్ట్లు ఏమవుతుంది, అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మీకు సిలబస్ మొత్తం అయిపోతుందో, సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ కలిపి గ్రాండ్ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తాం, అండ్ దట్ టు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇలా ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత CRO, క్లాస్ రూమ్ ఆబ్జెక్టివ్ అండ్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్, ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్, అట్లనే మాక్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్, అట్లనే గ్రాండ్ టెస్ట్. ఈ విధంగా ప్రతి టాపిక్ పైన వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొవైడ్ చేస్తూ మనం సక్సెస్ దిశగా ట్రావెల్ చేస్తున్నాం. మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, మా కాల్ చేయండి, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.